हाई फ्रेंड्स, वेलकम टू अवर चैनल। इंतवरकु मन चैनल नी सब्सक्राइब चेसुकोनंटे सब्सक्राइब चेसुकोंडि, पक्कने उन्न बेल ऐकान क्लिक चेयडं द्वारा मेमु चेसे प्रति अपडेट कूडा मीकु मोबाइल लो नोटिफिकेशन रूपंलो वस्तुंदि। मनं ई वीडियोलो जनरल सैंस बिट्स चूद्दामंडि। सो ई बोथ तेलुगु अंड इंग्लीश लांग्वेज लो टू लांग्वेज लो इव्वडं जरिगिंदि। इवि आरआरबी ग्रूप डी, अलाने आरआरबी एनटीपीसी सेकंड स्टेज की, इंका दांतो पाटुगा एपीपीएससी ग्रूप वन ग्रूप टू कावच्चु, ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు, టీఎస్పీఎస్సీ గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు. సో జనరల్ సైన్స్ సిలబస్ గా ఉన్నటువంటి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా యూస్ఫుల్ అయ్యేటువంటి బిట్స్ అండి. మరి క్వశ్చన్స్ లకు వెళ్లే ముందు ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్, మీరు నా క్లాసెస్ అనకాడమీ లర్నింగ్ యాప్ లో కూడా చూడొచ్చు. అనకాడమీ మీకు లోకల్ లాంగ్వేజ్ లోనే ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్ కి సింగిల్ సబ్స్క్రిప్షన్ ద్వారా కంటెంట్ అనేది మీకు కంప్లీట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ అందించడం జరుగుతుంది. అదేవిధంగా మీకు 1 మంత్, 6 మంత్స్ తీసుకుంటే 1 ఇయర్, 1 మంత్ ఫ్రీ, అలానే 1 ఇయర్ తీసుకుంటే 3 మంత్స్ ఫ్రీ అనేసి ఆఫర్ను కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా కింద డిస్క్రిప్షన్లో కూడా మీకు లింక్స్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్స్ని యూస్ చేసుకుని మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు. సో రీసెంట్గా మీకు సాధన బ్యాచ్ కోర్సు, లక్ష్యం బ్యాచ్ కోర్సు, ఇవన్నీ గ్రూప్ వన్ గ్రూప్ టూకి బ్యాచ్ కోర్సెస్, అలానే సౌర్యం బ్యాచ్ కోర్సు ఎస్ఐ అండ్ కానిస్టేబుల్స్కి, అలానే ఇంకొకటి ఏపీ హైకోర్టు అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్ బ్యాచ్ కోర్సు కూడా ఈ అక్టోబర్ 18వ తేదీన స్టార్ట్ అవుతుంది. సో సబ్స్క్రిప్షన్ తీసుకుని ఉంటే డైరెక్ట్గా ఎన్రోల్ చేసుకోవచ్చు అండి మీరు. మరి ఒకసారి సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీ సబ్స్క్రిప్షన్ ఉన్నంత వరకు అన్ని క్లాసెస్ కూడా అన్లిమిటెడ్గా వినొచ్చు, న్యూ కోర్సెస్, అప్కమింగ్ నోటిఫికేషన్స్కి అన్నింటికీ కూడా. అదేవిధంగా మీకు ఈ వీకెండ్, దట్ మీన్స్ అక్టోబర్ 17 2 PMకి ఒక గ్రూప్ 2 ఫ్రీ మాక్ టెస్ట్ ఉంటుందండి, ఎవరైనా కూడా అటెంప్ట్ చేయొచ్చు. దాని యొక్క అనాలిసిస్, టెస్ట్ అనాలిసిస్ 5 PMకి ఉంటుంది అదే రోజే. అయితే టాప్ 10 ర్యాంకర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి స్కాలర్షిప్ అవార్డ్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు టాప్ 10 ర్యాంకర్స్కి. ఫస్ట్ ర్యాంకర్కి మాత్రం 1 ఇయర్ ఫ్రీ సబ్స్క్రిప్షన్ ఉంటుంది. సో ఈ విధంగా మీకు వీక్లీ కరెంట్ అఫైర్స్ ఆఫ్ అక్టోబర్ మంత్, ఇంకా ఫెంటాస్టిక్ 50 MCQs, తెలంగాణ స్పెషల్ సిరీస్, ఇవన్నీ కూడా మీకు ఫ్రీ స్పెషల్ క్లాసెస్ ద్వారా అందించడం జరుగుతుంది నన్ అకాడమీ. మరి ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీకు అడ్వాంటేజెస్ ఏంటి అంటే కంప్లీట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ ఉంటుందండి. దీంట్లో మీకు కంప్లీట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ అంటే రెగ్యులర్గా డౌట్ క్లియరింగ్ సెషన్స్, సిలబస్ కవరేజ్, టెస్ట్ సిరీస్లు, వీక్లీ మాక్ టెస్ట్లు, దాంతోపాటుగా వీక్లీ వీక్లీ క్విజెస్ ఉంటాయి, ఇవన్నీ మోర్ ఫీచర్స్ అండి. అలానే ఇంకా డౌట్ క్లియరెన్సియేషన్స్ ఈ విధంగా ఉంటాయి, వీడియోని డౌన్లోడ్ చేసుకోవచ్చు, పీడిఎఫ్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు సింపుల్ 1 క్లిక్తోనే. మరి ఫ్రీ క్లాసెస్ కూడా అకాడమీ లెర్నింగ్ యాప్లో 1 PMకి డైలీ ఒక ఫ్రీ క్లాస్ ఉంటుందండి, ఆ ఫ్రీ క్లాసెస్ కూడా నాకు వినొచ్చు. మరి ఫ్రీ క్లాసెస్లో అయితే అన్ని లిమిటెడ్గా ఉంటాయి, ప్లస్లో కంప్లీట్గా అన్లిమిటెడ్ క్లాసెస్ ఉంటాయి. మరి సబ్స్క్రిప్షన్ ప్లాన్ డీటెయిల్స్ ఎంత అంటే ఇవ్వండి, 1 మంత్, 3 మంత్స్, 6 మంత్స్, 1 ఇయర్ 2 ఇయర్స్. సో మరి దీంట్లో అయితే 12+3 ఆఫర్ ఉంది కాబట్టి ఈ ఆఫర్ను కూడా యూస్ చేసుకోవచ్చు, 1 ఇయర్ తీసుకుంటే 3 మంత్స్ ఫ్రీ. మరి కోర్స్ కాస్ట్ ఎంత అంటే 9,350. ఇక్కడ బోత్ తెలుగు మీడియం క్లాసెస్ ఉంటాయి, ఇంగ్లీష్ మీడియం క్లాసెస్ ఉంటాయి, అన్లిమిటెడ్గా అన్ని కూడా లైవ్ క్లాసెసే. రికార్డెడ్ వీడియోస్ అయితే 1000s ఆఫ్ ఉంటాయి, వెన్నైనా వినొచ్చండి మీరు. మరి లైవ్ క్లాసెస్ కూడా మీకు డైలీ దాదాపు 60 అవర్స్ ఆఫ్ లైవ్ క్లాసెస్ ఉంటాయి, బోత్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం అన్ని సబ్జెక్ట్స్. దీంట్లో మీకు టాపిక్ వైజ్ ఎంసీక్యూస్తో సహా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. మరి నా యొక్క రెఫరల్ కోడ్ ఆనందరెడ్డి 1 కింద డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను, ఈ రెఫరల్ కోడ్ యూస్ చేసుకుంటే మీకు 10% డిస్కౌంట్ వస్తుంది. అంటే దీంట్లో 935 రూపీస్ లెస్ అవుతుంది, అమౌంట్ పే చేస్తే సరిపోతుందండి. మరి క్వశ్చన్స్లోకి వెళ్దాము. ముందుగా ఫస్ట్ క్వశ్చన్, ఏ ఉష్ణోగ్రత వద్ద నీటికి గరిష్ట సాంద్రత ఉంటుంది? మీరు కూడా కింద కామెంట్స్లో ఏమవసరం లేదు, డైరెక్ట్గా ఆన్సర్ని గెస్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి అండి. మరి ఆన్సర్ని గెస్ చేసిన తర్వాత నేను చెప్పేటువంటి ఆన్సర్తో క్రాస్ చెక్ చేసుకోండి, ఎన్ని కరెక్ట్ అవుతున్నాయో కూడా మీకు తెలుస్తుంది. అదేవిధంగా ఆన్సర్ ఏదైనా డౌట్ ఉన్నట్టయితే కింద కామెంట్స్లో తెలియచేయండి. సో ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్కి 5 సెకండ్స్ టైం ఇస్తాను. మరి ఏ ఉష్ణోగ్రత వద్ద నీటి గరిష్ట సాంద్రత ఉంటుందంటే 4 డిగ్రీ సెల్సియస్ వద్ద. అంటే నీటిని 0 డిగ్రీస్ నుంచి 4 డిగ్రీస్కి పెంచితే ఇక్కడ నార్మల్గా వ్యాకోచించడానికి బదులు ఘనపరిమాణం వ్యాకోచించాలి, ఘనపరిమాణం పెరగాలి, ఎక్స్పాండ్ అవ్వాలి, కానీ ఘనపరిమాణం అనేది తగ్గుతుంది, సాంద్రత అనేది తగ్గాలి కానీ పెరుగుతుంది నార్మల్ ద్రవాలకు ఉన్నటువంటి ధర్మాల ప్రకారం అయితే. కానీ ఇక్కడ పెరుగుతుంది, అలా పెరుగుతూ 4 డిగ్రీస్కి రాగానే పీక్ స్టేజ్కి వెళ్తుంది, ఇక్కడ నుంచి మళ్ళీ డౌన్ అయిపోతుందండి సాంద్రత. ఘనపరిమాణం అయితే పెరుగుతుందండి, వ్యాకోచిస్తాయి, దాన్ని నీటి అసంగత వ్యాకోచమంటాం కదా, అదే వాడు అడిగాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్, నీటి అసంగత వ్యాకోచ ధర్మాన్ని ఏ పదార్థ స్వభావంతో పోల్చవచ్చు? రబ్బరా, ప్లాస్టికా, టైప్ మెటలా, పైవన్నీనా? ఆన్సర్ని విత్ ఇన్ 5 సెకండ్స్లో గెస్ చేయండి.
రైట్ ఆన్సర్ అన్నింటితో కూడా పోల్చవచ్చండి. రైట్ ఆన్సర్ ఇక్కడ ఫోర్త్ వన్. ఇక మీకు తెలుగు క్వశ్చన్స్ ని ఇంగ్లీష్ లో అర్థం అవ్వడానికి ఇచ్చానండి, బట్ ఎగ్జాక్ట్ గా ఇంగ్లీష్ లో కన్వర్ట్ అయ్యి ఉండవు 100%. సో జస్ట్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి అర్థం అవ్వడానికి కన్వర్ట్ చేసి పెట్టాను. మరి ఇంగ్లీష్ లో రాంగ్ ఉన్నాయి సరైన కింద మెసేజ్ పెట్టుకోండి, అడ్జస్ట్ చేసి అంటే అర్థం చేసుకోవడానికి అట్లీస్ట్ పెట్టాను అలాగా. నెక్స్ట్ వన్, క్రిమి కీటకాల శరీర ఉష్ణోగ్రతను కొలవడానికి ఉపయోగించే ఉష్ణోగ్రత మాపకం ఏది? 6 గరిష్ట కనిష్టన, పైరోమీటర్, సీబెక్క, అయస్కాంత ఉష్ణోగ్రత మాపకం. రైట్ ఆన్సర్ ఇస్ సీబెక్, ఉష్ణ విద్యుత్ ఉష్ణోగ్రత మాపకం. థర్డ్ వన్, నెక్స్ట్ వన్, ఉష్ణశక్తి యాంత్రిక శక్తిగా ఎందులో మారుతుంది? వెరీ వెరీ ఈజీ క్వశ్చన్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఉష్ణశక్తి యాంత్రిక శక్తిగా ఎందులో మారుతుంది? వాహనము, ఫ్యాను, ఇస్త్రీ పెట్టే, విద్యుత్ హీటర్. ఒక్కొక్క వీడియోలో మీకు మాక్సిమం 15-20 పెడుతున్నానండి, ఎందుకంటే లాంగ్ చూడడం కన్నా నెక్స్ట్ వీడియోలో మరికొన్ని చూడడానికి మీకు అవకాశం ఉంటుందని పెడుతున్నాను. సో మరి ఉష్ణశక్తి యాంత్రిక శక్తిగా ఎందులో మారుతుంది? సింపుల్ వన్, వెహికల్లో అండి. నా ఫ్యాన్లో అయితే విద్యుత్ శక్తి యాంత్రిక శక్తిగా మారుతుంది, ఇస్త్రీ పెట్టేలో కూడా విద్యుత్ శక్తి ఉష్ణశక్తిగా మారుతుంది హీట్గా, విద్యుత్ హీటర్లో కూడా అంతే, ఉష్ణశక్తి సారీ విద్యుత్ శక్తి ఉష్ణశక్తిగా మారుతుంది. నెక్స్ట్ వన్, 80 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉన్న వేడిని 70 డిగ్రీల సెల్సియస్కు చల్లారడానికి 5 నిమిషాల సమయం అవసరము, తిరిగి 70 డిగ్రీల నుంచి 60 డిగ్రీల సెల్సియస్కు చల్లారడానికి కావాల్సిన సమయం ఎంత? వెరీ ఫన్నీ క్వశ్చన్ అండ్ ఈజీ క్వశ్చన్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్. దీన్ని చాలామంది దాదాపు రాంగ్ ఆన్సరే గెస్ చేస్తారు. సో చాలామంది పెట్టేది 5 నిమిషాలు కానీ 5 నిమిషాల కంటే తక్కువ కానీ పెడతారు, కానీ 5 నిమిషాల కన్నా ఎక్కువ పడుతుందండి. ఎందుకంటే హై టెంపరేచర్ నుంచి కొద్దిగా రావడానికి అక్కడి నుంచి మళ్ళీ సేమ్ అంతే చల్లారడానికి నెక్స్ట్కి ఇంకొక 10 డిగ్రీస్ చల్లారడానికి సమయం ఎక్కువ తీసుకుంటుంది. సో ఆ లాజిక్ మర్చిపోకూడదు. నెక్స్ట్ వన్, ఒక ఇంధనం నుంచి వెలువడే ఉష్ణరాశిని దేనితో కొలుస్తారు? ఒక ఇంధనం నుంచి వెలువడేటువంటి ఉష్ణరాశి ఉష్ణోగ్రత మాపకము, సాధారణ కెలరీమీటరు, బోలోమీటరు, బాంబు కెలరీమీటర్. బాంబు కెలరీమీటర్ అండి, ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ వన్, రాగి పాత్రలో వేడి ద్రవాన్ని నింపి ఇనుప బల్లపై ఉంచితే అది ఏ పద్ధతి వల్ల చల్లారుతుంది? సో ఈ క్వశ్చన్ చాలాసార్లు అడిగారండి మనకు, ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఉష్ణవాహనమా, ఉష్ణ సంవహనమా, ఉష్ణ వికిరణమా? రైట్ ఆన్సర్ 2 అండి, ఉష్ణవాహనము, సంవహనం. సో మరి ఇక్కడ ఇనుప బల్లపై ఉంచుతున్నారు కాబట్టి 2 అని చెప్పాలి, ఎందుకంటే ఇనుప బల్లపై ఉంచినప్పుడు యానకంలోని అణువుల కదలిక వలన జరుగుతుంది, అంటే ఇక్కడ ఉష్ణవాహనం ద్వారా. అదే ఉష్ణ సంవహనం అంటే మనకు గాలి ద్వారా కూడా కొద్దిగా చల్లారుతుంది, అంటే వేడి నీరు అనేది ఆవిరవ్వడం ద్వారా కూడా. అణువుల కదలిక లేకుండా ఇనుప బల్లపై ఒకటి, అణువుల కదలిక వల్ల ఒక రకం, కాబట్టి 2, ఉష్ణవాహనము, సంవహనం 2 రైట్ ఆన్సర్, కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్, అతి నీల లోహిత కిరణాల ఉనికిని గుర్తించడానికి ఏ రకమైన గాజు పదార్థంతో తయారు చేసిన కటకాలను వాడతారు? పైరెక్స్ గాజా, సోడా గాజా, క్వార్ట్జ్ గాజా, ప్లింట్ గాజా. రైట్ ఆన్సర్ క్వార్ట్జ్ గాజు. మరి క్వార్ట్జ్ గాజు ఎందుకంటే మిగిలినటువంటి అన్ని రకాల గాజులు కూడా ఏమవుతాయంటే అతి నీల లోహిత కిరణాలను శోషించుకుంటాయి, ఒక క్వార్ట్జ్ గాజు మాత్రము వాటి గుండా చొచ్చుకొని వెళ్ళనీయేస్తుంది అల్ట్రావైలెట్ రేస్ని, అంటే శోషించుకోలేదు.
సో అందుకే గాజుతో తయారు చేసినటువంటి కటకాలు కావచ్చు పట్టకాలు కావచ్చు వాటిని ఉపయోగించి అతినీలలో ఇది కిరణాల ఉనికిని తెలుసుకుంటారు. నెక్స్ట్ వన్, లేజర్ కిరణాల లక్షణం కానిది. లేజర్ కిరణాలకు నాలుగు రకాల లక్షణాలు ఉంటాయి, అందులో ఇక్కడ ఒకటి లేదు, వేరేది ఇచ్చాడు. మరి ఏంటిది లక్షణం కానిది అన్నాడు. శక్తి, ఏకవర్ణీయత, దిశానీయత, తీవ్రత. రైట్ ఆన్సర్ శక్తి. సో అవి ఏమంటే సంబద్ధత అండి, సంబద్ధత, ఏకవర్ణీయత, దిశానీయత, తీవ్రత. ఈ నాలుగు లేజర్ కిరణాల లక్షణాలు, శక్తి కాదు. నెక్స్ట్, నిశాచర దృష్టిలో ఉపయోగించే కిరణాలు ఏవి? అతినీలలోహిత కిరణాల, సాధారణ కాంతి కిరణాల, పరారుణ కిరణాల, లేజర్ కిరణాల. ఇన్ఫ్రారెడ్ రేస్ అండి, పరారుణ కిరణాలు. నెక్స్ట్ వన్, నేర పరిశోధనలో వేలి ముద్రలను విశ్లేషించడానికి ఉపయోగించే కిరణాలు ఏవి? సాధారణ కాంతి కిరణాలు, ఎక్స్ కిరణాలు, అతినీలలోహిత కిరణాలు, రేడియో తరంగాలు. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ అండి, రైట్. రైట్ ఆన్సర్ అల్ట్రావైలెట్ రేస్, అతినీలలోహిత కిరణాలు. సివేకానండి, నకిలీ డాక్యుమెంట్లను చెక్ చేయడానికి, ఫేక్ కరెన్సీ నోట్స్ని చెక్ చేయడానికి, కుళ్ళిన కోడిగుడ్లు, మంచి కోడిగుడ్లని చెక్ చేయడానికి, ఇటువంటి వాటికి చాలా ఏరియాస్లో అల్ట్రావైలెట్ రేస్ని ఉపయోగిస్తారు. మనం బ్యాంక్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు ఒక లైట్ కింద పెట్టి చూస్తుంటారు, బ్లూ కలర్ లైట్. అక్కడ అల్ట్రావైలెట్ రేస్ ఉన్నటువంటి ఆ మిషన్ కింద పెట్టి చూసినప్పుడు అది ఫేకా కాదని ఈజీగా తెలిసిపోతుందండి. ఈవెన్ డాక్యుమెంట్స్ అయినా అంతే. రైట్ ఆన్సర్ ఇస్ థర్డ్ వన్. నెక్స్ట్, రాడార్లో ఉపయోగించే తరంగాలు ఏవి? రాడార్లో మైక్రో తరంగాల, రేడియో తరంగాల, లేజర్ కిరణాల, లేదా పరారుణ కిరణాల? రాడార్ పేర్లోనే ఉంది కదా, రేడియో డిటెక్షన్ అండ్ రేంజింగ్. సో రేడియో తరంగాలు ఉపయోగిస్తారు. సెకండ్ వన్. నెక్స్ట్, మానవుడి శరీరంపై తక్కువ శక్తి ఉన్న అతినీలలోహిత కిరణాలు పతనమైనప్పుడు ఏ విటమిన్ ఉత్పత్తి అవుతుంది? ఇది నంబర్ ఆఫ్ టైమ్స్ అడిగారు మనకు, విటమిన్ ఏనా, బీనా, సీనా, డీనా? విటమిన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. మన శరీరం పైన అల్ట్రావైలెట్ రేస్ 1 mm లోతుకు చొచ్చుకొని వెళ్ళినప్పుడు మాత్రమే విటమిన్ డి ఉత్పత్తి అవుతుంది. అందుకే వాడు అన్నాడు తక్కువ శక్తి ఉన్నటువంటి. తక్కువ శక్తి ఎప్పుడు ఉంటుంది? మార్నింగ్ టైంలోను, ఈవినింగ్ టైంలోను. అందుకే మార్నింగ్ ఈవినింగ్ సో సూర్యుని ఎండకి ఉండాలి అంటారు. అంటే డి విటమిన్ దొరుకుతుంది అంటే మన శరీరంపై ఇవి 1 mm లోతు వరకు మాత్రమే చొచ్చుకొని వెళ్ళగా, అదే ఆఫ్టర్నూన్ టైం ఇలా అయితే ఎక్కువ లోతుకొని చొచ్చుకొని వెళ్తాయి, అప్పుడు విటమిన్ డి ఉత్పత్తి అవ్వదు. మరి 1 mm లోతుకు చొచ్చుకొని వెళ్ళినప్పుడు విటమిన్ డి ఉత్పత్తి అవుతుంది. అంటే అక్కడ ఆ క్రొవ్వు కణజాలంలో ఉన్నటువంటి, ఎడిపోస్ కణజాలంలో ఉన్నటువంటి కొవ్వు కరిగి అది విటమిన్ డిగా మారుతుంది, అదే రీజన్ అండి. నెక్స్ట్ వన్, సమాచార రంగంలో ఉపయోగించే కిరణాలు ఏవి? ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మైక్రో తరంగాల, పరారుణ కిరణాల, లేజర్ కిరణాల, గామా కిరణాల? మైక్రో తరంగాలను ఉపయోగిస్తారండి, మైక్రో తరంగాలు. ఫస్ట్ వన్. నెక్స్ట్ అండ్ లాస్ట్ వన్, చేతితో రాస్తున్నప్పుడు మనం పెన్నును 1, 2, 3 చేతివేళ్లతో పట్టుకుంటాం, అప్పుడు క్రింది ఏ ఎముకలు ఆధారాన్ని ఇస్తాయి? కార్సెల్సా, మెటాకార్సెల్సా, టార్సెల్సా, పాలింజెన్సా? కార్పెల్సా, మెటాకార్పెల్సా, టార్సెల్సా, పాలింజెన్సా? ఇంపార్టెంట్ వన్. పాలింజెన్స్ అండి. చేతితో రాస్తున్నాం మనం పెన్నుకు ఆధారాన్నిచ్చే చేతివేళ్ళు. ఈ పాలింజెన్స్ కాలి వేళ్ళని కూడా పాలింజెన్స్ అంటారు, మరి కాలి వేళ్ళని.
చేతి వేలు పట్టుకునే వేలని ఫాలింజన్స్ అని కూడా అంటారు. సో కాబట్టి ఫాలింజన్స్ ఇస్ ద రైట్ వన్. సో ఇవి ఈ క్లాస్లోని ఇంపార్టెంట్ బిట్స్ అండి. నెక్స్ట్ వీడియోలో మరిన్ని ఇంపార్టెంట్ బిట్స్ చెప్తాను. అలానే కింద డిస్క్రిప్షన్లో అనకాడమీ సబ్స్క్రిప్షన్ లింక్ ఉంటుంది, సబ్స్క్రిప్షన్ తీసుకోండి. ఈ యొక్క రెఫరల్ కోడ్ యూస్ చేసి మీకు 10% డిస్కౌంట్ వస్తుంది రెఫరల్ కోడ్ వల్ల. అలానే మీకు కంప్లీట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ దొరుకుతుంది. దాదాపు 40+ ఎడ్యుకేటర్స్ క్లాసెస్ బోత్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం, ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ మీరు విత్ నోట్స్ తో సహా మీకు అందించడం జరుగుతుంది. దీంట్లో మీకు మార్క్ టెస్ట్లు ఉంటాయి, టెస్ట్ సిరీస్లు ఉంటాయి, వీక్లీ వీక్లీ క్విజెస్ ఉంటాయి, మెగా క్విజెస్ ఉంటాయి, టాపిక్ వైజ్ ఎంసీక్యూస్ ఉంటాయి. సిలబస్తో పాటుగా మీరు తీసుకునేటువంటి పీరియడ్ వర్క్, అందుకే 1 ఇయర్ సబ్స్క్రిప్షన్ తీసుకోండి. ఇదే ఎక్కువ బెనిఫిట్స్ తెచ్చిపెడుతుంది. సో ఓకే ఫ్రెండ్స్, కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ లెర్నింగ్. హ్యావ్ ఎ నైస్ డే.